ఓకే సున్నా వడ్డీనేమో ఏ ఏడాదికి ఆ ఏడాది మొత్తం డబ్బులు కట్టినందుకు వడ్డీ ఇచ్చేస్తారు. అది కాకుండా సో రుణమాఫీ ఏది డ్వాక్రా రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ రెండు కూడా వాళ్ళకే కదా, డ్వాక్రా వాళ్ళకి ఇదైనా రెండు రకాలుగా డబ్బులు వస్తున్నాయి. మరి అప్పుడు ఏదో వచ్చింది రాకనే కదా. అది చంద్రబాబు గారు ట్వీట్ చేశారంటే నా అర్థం ఏంటి, అక్కడ మాట్లాడిపించినటువంటిది వాస్తవం ఇదేం జరగాలి అక్కడ కోరుకుంటుంది తెలుగుదేశం. ఇప్పుడంతా కూడా మీడియా, సోషల్ మీడియా గ్రౌండ్ లెవెల్లో వ్యూహాత్మకంగా ఒక ప్లాన్ నడుపుతోంది, ఎస్పెషల్లీ ఫోకస్ నెగిటివ్ ఫోకస్ అన్నటువంటి దాంట్లో తెగించే వాళ్ళని ఇప్పుడు ఒక రకంగా పోరాట యోధులు వాళ్ళ తరఫున వాళ్ళని ఇప్పుడు ఉసిగొల్పుతోంది, లేదంటే వాళ్ళ ద్వారా పార్టీని పవర్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. దానికోసం వేస్తున్న ఎత్తుగడ ఇప్పుడు అక్కడ అన్నాడు ఆయన వెళ్ళిపోయాడు, ఆయన అది కాకుండా అట్ట కాదని దెబ్బలు తీశారనుకోండి, మిగతా వాళ్ళు వైసీపీకి సింపతైజర్లుగా ఉన్న వాళ్ళు లేకపోతే మిగతా మహిళలు నాలుగు బాధతారు, అదో చూసారు మహిళల మీద దాడి చేశారు. ఇలా సృష్టించాలనుకో, అల్లకల్లోలం సృష్టించాలన్న తెలుగుదేశం ప్లానింగ్ అందులో భాగంగానే అక్కడ, ఎందుకంటే అది చంద్రబాబు గారు టచ్ చేయకుండా ఉంటే కాదనే ఇది, ఇకపోతే ఇక్కడది ఇక్కడ వైసీపీలో ఉన్నటువంటి రెండు వర్గాలు అక్కడ తానేటి వనితా వర్గం ఇటు వెంకటరావు వర్గం వీళ్ళంతా బానే ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో మాత్రం క్యాడర్లు అట్లా ఉండరు. ఇప్పుడు మీరు చూడండి చిరంజీవి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఒకటే, కానీ చిరంజీవి దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఆచార్య విషయంలో ఎట్లాగా దెబ్బేశారు వీళ్ళ కామెంట్ల ద్వారా, అదే టైప్లో ఉంటుంది అక్కడ కూడా. వాళ్ళే ఇప్పుడు అది వైసీపీ టీడీపీ కాదు కదా అక్కడికి వెళ్ళింది, మరి లెక్క అయితే కనుక వైసీపీ ఎమ్మెల్యే నాపారు, మరి వనిత వైసీపీ మంత్రిగా ఈవిడ మరి స్వాగతం పలికారుగా మాట్లాడింది పరామర్శించారు కదా, ఇంకోటి ఆలనాని కూడా వెళ్ళాడు కదా, అంతే ఉంది కదా అది. కాబట్టి అక్కడ జరిగింది అది, దాన్ని ఎవరు రెచ్చగొడతారు ఆ టైంలో